दुत्तुलूरु मंडलम नरवाडलो प्रसिद्धि पुण्यक्षेत्रमैन श्री वेंगमंब पेरंटालु आलय गोशालालो गोवुलु सरैन मेतलेक मृत्युवात पडुतున్నాయి। वाटि बागोगुलु चूसुकोवाल्सिन आलय अधिकारुलु आलय सिब्बंदि निर्लक्ष्यंगा व्यवहरिस्तुंडडंतो नोरुलेनि मूगजीवालकु ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు। నరవడ వెంగమంబ పేరంటాలు ఆలయానికి అనుసంధానంగా వడ్డిపాలెం వెళ్ళే మార్గంలో గోశాలను కొన్నేలుగా నిర్వహిస్తున్నారు। అమ్మవారి భక్తులు గోశాలకు ఆవులను దూడలను అందిస్తున్నారు। ప్రస్తుతం గోశాలలో ఆవులు దూడలు కలిపి సుమారు 150 వరకు ఉన్నాయి। గోవుల సంరక్షణకు కూలీలను సైతం ఏర్పాటు చేశారు। వారు గోవులను సమీప పొలాల్లోకి మేతకు తీసుకువెళ్లి తిరిగి గోశాలకు తీసుకువస్తుంటారు। అయితే వర్షభావ పరిస్థితుల కారణంగా పచ్చగడ్డి కరువైంది। మరోవైపు గోశాలలో గోవులకు బలవర్ధకమైన మేత అందించకపోవడంతో అవి బక్కచిక్కి అనారోగ్యానికి గురవుతున్నాయి। అయితే ప్రతి నెల గోవులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు గోవులకు మంచి మేత పెడుతున్నామని అధికారులు సిబ్బంది చెబుతున్నారు। కానీ గోశాల పర్యవేక్షణను అధికారులు మరవడంతో గోవులకు సిబ్బంది పెట్టిందే మేత అందించిందే వైద్యంగా మారిందంటున్నారు। గోశాలలో గోవుల దుస్థితిపై పలువురు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి। గోశాలలో ఇటీవల కాలంలో ఓ గోవు మృతివాత పడింది। మృతి చెందిన గోవుకు పశు సంవర్ధక శాఖ ఏడి చంద్రశేఖర్ రెడ్డి వైద్యుడు రాఘవేంద్ర శర్మ గోవుకు పోస్ట్ మార్టం నిర్వహించారు। మేత నీరు సక్రమంగా లేకనే గోవు మృతి చెందినట్లు వారు నిర్ధారించారు। గోశాలలో గోవులకు సరైన ఆహారం వైద్యం అందించడం లేదని తన దృష్టికి వచ్చింది। ఇప్పటికే ఆలయ కార్యనిర్వహణాధికారి సిబ్బందికి సూచించాం, రెండు రోజుల్లో గోశాలను సందర్శించి ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడతామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు। అందరికీ నమస్కారం। నా పేరు కదిరి వెంకటరంగారావు, భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిని। గోశాల మన నరవాడలో ఉండేటువంటి వెంగమామ తల్లి గోశాలను మా మాలయద్రు గారు పిలిస్తే పాత్రికేయులతో కలిసి అక్కడికి వెళ్ళి చూసి వాటి దీనస్థితి, వాటిని బంధించి వాటి కనీసం మేత నీరు కూడా పెట్టలేని దుస్థితిలో అక్కడ ఉన్నారు। అవి చూసి మేము ప్రశ్నించిన దానికి మా మాలయద్రు గారిని ఎస్సీ ఎస్టీల చేత కేసు పెట్టించి కేసు పెట్టిస్తామని బెదిరిస్తూ ఉన్నారు। అంటే ఒక గోశాలను సందర్శించినంత మాత్రాన మీరు ఎస్సీ ఎస్టీల కేసులు పెడుతున్నారంటే దీనికి నిదర్శనం ఏందో మీరే ఆలోచించుకోవాలి। ఎందుకంటే ఆ గోవులు నోరు లేని జీవాలు, ఆ జీవాలను కట్టేసి లోపల బంధించి వాటికి మేత లేకుండా చేయడం నేరం। అలాగే ఆ వాటిని మీరు బంధించినప్పుడు వాటికి కరెక్ట్గా ఆహారం అందించాల్సిన ఇది బాధ్యత మీ మీద ఉంది। ఆ బాధ్యత మరచి మేము ప్రశ్నిస్తే మా మాలయద్రు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని చెప్పి చెప్పారంట। మేము మా మాలయద్రు గారు చెప్తే పాత్రికేయులను తీసుకొని స్వయంగా ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్లేస్లో ఉండి నేను వచ్చి పరిశీలించడం జరిగింది। మీరు ముందు మా మీద కేసులు, తర్వాత సంగతి ఆ గోహత్యలను ఆపి ఆ ఎన్ని మరణాలు సంభవించాయో మాకు తెలియదు, ఇక మీదటైనా ఆ రికార్డును తయారు చేసి వెంగమాంబ దగ్గర వాటి లిస్ట్ వేసి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇవి ఉన్నాయి, ఎన్ని బాగలేని ఉన్నాయని చెప్పి లిస్ట్ వేసి ప్రతిరోజు సందర్శనకు వచ్చేవారికి చూపించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అలాగే ఈ గోహత్యలు అనేది భ్రూణ హత్యలలాగా మీరు ఆలోచించకుండా ఉన్నారు, తరతరాలకి మీ జన్మలకే వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం। చూసి ఆ గోవులకు ఏమేం కావాలో చేయలేని పక్షాన వాటికి రైతులకు పిలిచి ఆ రైతుకు అప్పగించవలసిందిగా మీకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। దుత్తులూరు మండలంలో ఉన్నటువంటి ఏకైక ప్రసిద్ధి గాంచినటువంటి టెంపుల్ నరవాడలో వెంగమాంబ దేవస్థానం, ఈరోజు నరవాడ వెంగమాంబ దేవస్థానం దగ్గర గోశాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది। దాన్ని పరిశీలించడానికి వెళ్ళినటువంటి మా కార్యకర్తలు, మా సీనియర్ నాయకులు మేకపాటి మాలాది నాయుడు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అని బెదిరించడం అనేది చాలా అన్యాయం అని తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బి శ్రీనివాసులు గారు కూడా నెల్లూరులో మేము కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది। వారు ఈరోజు విజిటింగ్ వస్తామని తెలియజేశారు। వారి సమక్షంలో కూడా గోశాల పరిరక్షణ సంరక్షణ గురించి మేము మాట్లాడడం జరుగుతుంది। అదేవిధంగా ఎవరైతే ఈ బెదిరింపు చర్యలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరికీ నేను హెచ్చరిస్తున్నాను। ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కలిసి కూడా వెంగమాంబ దేవస్థానం దగ్గర
ధర్నా కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ళ మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును। విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు। డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును। వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి